మంచి నెయ్యిని తయారు చేసుకునే విధానం. ఒక కేజీ మంచి ఆవు నెయ్యికి దాదాపు 30 నుంచి 35 లీటర్లు ఆవు పాలు కావాలి. వెన్న చేయటానికి కవ్వం బదులు హ్యాండ్ ఎలక్ట్రికల్ బ్లెండర్ యూజ్ చేశాము. మీగడని వెన్న చేసేటప్పుడు ఈ హ్యాండ్ బ్లెండర్ని 30-40 సెకండ్ల కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవాలి. అప్పుడు చక్కటి వెన్న తయారవుతుంది. కంట్రీ డిలైట్ మిల్క్ 15 రోజులు తీసుకుని దానిని కాచి మీగడ తీసి 15 రోజుల తర్వాత ఆ మీగడని వెన్న చేశాము. ఇది పాలు కాస్తున్న దృశ్యం. మరిగిన పాలని తీసి కొద్దిగా చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే దానిపైన చక్కగా మీగడ కడుతుంది. ఈ మీగడని మనము తీసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ గిన్నెలో కానీ 15 రోజుల పాటు సేకరించాలి. వెన్న చేసే ముందు రోజు మీగడలో కొద్దిగా పెరుగు వేసి తోడిపెట్టుకోవాలి. మీగడలో తగినంత నీళ్లు పోసి ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్లెండర్తో ఈ విధంగా వెన్నను తయారు చేసుకోవచ్చు. 30 సెకండ్లకు ఒక్కసారి మిషన్ హ్యాండ్ బ్లెండర్ మిషన్ని ఆపి తరువాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్లెండర్తో వెన్నను తయారు చేసే విధానాన్ని చూస్తున్నారు. 2-3 నిమిషాల కల్లా వెన్న వస్తుంది. చూడండి, ఇప్పుడు వెన్న బాగా మేగడలో నుంచి వచ్చింది. దీన్నంతా తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ క్లీన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ బ్లెండర్ని క్లీన్ చేసుకోవటానికి ఇది డిటాచబుల్ కాబట్టి బ్లేడు ఉన్న భాగాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. పైన ఉన్న మిషన్కి నీళ్లు తగలకూడదు. హ్యాండ్ బ్లెండర్ తీసే విధానాన్ని చూస్తున్నారు. దీన్ని మాత్రమే శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఈ భాగాన్ని నీళ్లు తగలకంట పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ వెన్న చేసుకునేటప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. వచ్చిన వెన్ననంతా కూడా చక్కగా ఒక మంచినీళ్ళ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వెన్నని 2-3 సార్లు మంచినీళ్ళల్లో కడుక్కోవాలి. ఇప్పుడు ఆ విధానాన్ని మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన ఆహారం దొరకటం చాలా అరుదుగా తయారవుతుంది. మనం కొద్దిపాటి శ్రమతో మంచి నెయ్యిని తయారు చేసుకోవటానికి వీలుంటుంది. కల్తీ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వైద్యానికి ఖర్చు పెట్టేదానికన్నా శ్రమ పడితే మంచిది. ఇక్కడ మనకి స్వచ్ఛమైన వెన్న తయారైంది. 2-3 సార్లు నీళ్ళల్లో గడిగాము. ఆ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి అందులో ఈ వెన్నను వేయాలి. ఈ వెన్న కరిగిన కొద్ది సమయం తరువాత ఇందులో మంచి సువాసన గురించి ఒక తమలపాకు వేసుకుంటే బాగుంటుంది. వెన్నను మనం ఎంత చక్కగా తయారు చేసుకుంటే మనం కాచిన వెన్నలో నుంచి తయారయ్యే నెయ్యి అంత స్వచ్ఛంగా ఉంటుంది. కింద పక్కన గోదావరి అంటారు, అలాంటి తరకలు మరకలు లేకుండా ఉంటుంది. ఈ కాచిన నెయ్యిని ఒక జాలీలో వడగట్టి తీసుకుంటే ఎంతో సువాసనలు వస్తున్న స్వచ్ఛమైన ఆవు నెయ్యి. చలికాలంలో 4-5 గంటల తర్వాత నెయ్యి గడ్డగడుతుంది. మీరు కూడా మంచి నెయ్యిని తయారు చేసి వాడుకోగలరు.